ధ్యానం. ధ్యానం అనేది నిరంతర చింతనారాహిత్య ప్రక్రియ. ధ్యానంలో ప్రధానంగా మూడు విషయాలు కూడి ఉంటాయి: బాహ్య వస్తువుల మరియు అంతర్గత స్థితిని గురించిన ఎరుక లేకపోవడం. ఏ వస్తువుపైన మనస్సు స్థిరంగా ధ్యాస పెట్టిందో దాని గురించిన ఎడతెగని ఎరుక మరియు ఇతర మానసిక సర్దుబాట్ల యొక్క అనాయాస నివారణ. మీరు శాంతిని, అంతర్గత సమతాస్థితిని పొందేందుకు ధ్యానం సహాయపడుతుంది. పద్మాసన భంగిమలో కింద కూర్చోండి. ఇదొక ధ్యాన భంగిమ. ధ్యానాన్ని పద్మాసనమే కాకుండా సుఖాసనం లేదా వజ్రాసనం వంటి ఏవేని ఇతర ధ్యాన భంగిమల్లో కూడా చేసుకోవచ్చు. నేలపై కూర్చోలేని వారు కుర్చీలో కూర్చుని కూడా ధ్యానం అభ్యాసం చేసుకోవచ్చు. పద్మాసన భంగిమలో కూర్చున్నప్పుడు మీ వెన్నెముక తిన్నగా, సౌకర్యవంతంగా ఉండేలా చేతులు మరియు భుజాలు విశ్రాంతిగా తల నిలబెట్టి కళ్ళు మూసుకుని ఉండేలా నిర్ధారించండి. మీ వెన్నెముకను తిన్నగా ఉంచేందుకై మీ వీపును గోడకు ఆనించి కూర్చోవచ్చు. ఇప్పుడు మీ చేతులను ధ్యానముద్రలోకి తేవడానికై మీ చేతి వ్రేళ్లు విశ్రాంతిగా ఒకదానినొకటి తాకుతూ ఉండేలా నిర్ధారించండి. ఇప్పుడు మీ ఎడమ అరచేతిని పొత్తికడుపు కింది ప్రాంతం దగ్గర వరకు తీసుకువచ్చి దానిని మీ ఎడమ కాలిపై పెట్టండి. తరువాత మీ కుడి అరచేతిని మీ ఎడమ అరచేతిపైన పెట్టండి. దీనిని ధ్యానముద్ర అంటారు. మీ శరీరమంతా సేదతీరి హాయిగా ఉన్నదని నిర్ధారించుకోండి. మీ ఎరుకను మీ శరీరంలోని తల నుండి కాలి వ్రేళ్ల వరకు తీసుకురండి. ఇది మీ ధ్యాసను అంతర్ముఖమయ్యేలా, బయటి చికాకుల నుండి దూరంగా జరిగేలా చేస్తుంది. ఇప్పుడు మీ శ్వాసక్రియను గాలి పీల్చడాన్ని, వదలడాన్ని గమనిస్తూ దానిని దీర్ఘంగా, నిదానంగా తీసుకోండి. శ్వాసక్రియ అతి తక్కువ స్థాయికి చేరే వరకు ఈ ప్రక్రియను కొనసాగించండి. ప్రత్యేకంగా దేనిపైన ధ్యాస పెట్టకుండా మీ దృష్టిని కనుబొమ్మల మధ్య స్వల్పంగా కేంద్రీకరించి మీ శ్వాసక్రియను గమనిస్తూ ఉండండి. ఇప్పుడు మీ ఆలోచనల్ని గమనించండి. సానుకూలమైన, ఆహ్లాదకరమైన ఆలోచనలతో ఉండడానికి ప్రయత్నించండి. ధ్యానంలో ముందుకు సాగుతూ ఉన్నప్పుడు మీ మనస్సు మౌనంగా మారడం ప్రారంభమై మీ మానసిక కార్యకలాపాలు తగ్గిపోయి మీ ఆలోచనలు పూర్తిగా మాయమైపోతాయి. మీరు సంపూర్ణ విశ్రాంతిని, చింతన రాహిత్యాన్ని, ఆందోళన నుండి విముక్తిని అనుభూతి పొందుతారు. ధ్యానం యోగాభ్యాసంలో అత్యంత ప్రధానమైనది మరియు ఒక అంతర్గత భాగం. శ్వాసను సాధారణంగా లోపలికి పీల్చి వదులుతూ ఈ స్థితిలో మీకు వీలైనంతసేపు కూర్చుని ఉండడానికి ప్రయత్నించండి. ధ్యానం శరీరం, మనస్సు రెండింటిలో నూతన చైతన్యాన్ని నింపుతుంది మరియు ఏకాగ్రతను పెంచుకోవడానికి, ప్రవర్తనను సంస్కరించుకోవడానికి తోడ్పడుతుంది. ధ్యానం ప్రతికూల భావోద్వేగాలను దూరం చేస్తుంది. ఇది కోపం, భయం, కృంగుబాటు, ఆందోళనల్ని తొలగించి సానుకూల భావోద్వేగాలు పెంపొందేలా సహాయపడుతుంది. ఇది అంతర్గత ప్రశాంతతను సాధించడానికి సహాయపడుతుంది. ఇది మీ జ్ఞాపక శక్తిని, సంకల్ప శక్తిని మరియు ఆలోచన స్పష్టతను పెంచుతుంది. ఇది మనల్ని మరింత సకారాత్మకంగా, సాఫల్యంగా చేస్తుంది. ధ్యానం మీ జీవన నాణ్యతను మెరుగుపరుస్తుంది. ధ్యానాన్ని క్రమం తప్పకుండా అభ్యాసం చేస్తే అది మనస్సును మౌనంగా, ప్రశాంతంగా ఉంచి యోగాభ్యాసం యొక్క లక్ష్యమైన స్వీయ జ్ఞానం దిశగా మిమ్మల్ని తీసుకువెళుతుంది.